టీడీపీ అధినేత చంద్రబాబుపై పడిన అపనిందను తొలగించేందుకు తన ఇద్దరు కుమార్తెల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోసం ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చును తిరిగి కట్టేస్తామంటూ తిరుపతికి చెందిన అబ్బూరి శ్రీనివాసులు ముందుకొచ్చారు. ఈ మేరకు శ్రీనివాసులు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. బీటెక్ చదివేటప్పుడు పెద్ద కుమార్తె, బీబీఏ చదివేటప్పుడు చిన్న కుమార్తె స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకున్నారంటూ శ్రీనివాసులు తెలిపారు. 2017లో అమరావతికి వెళ్లి అప్పటి సీఎం చంద్రబాబుని, నాటి మంత్రి కొల్లు రవీంద్రని కలిసినప్పటి ఫోటోలను శ్రీనివాసులు పోస్ట్ చేశారు. ఇప్పటి ప్రభుత్వం అంటున్నటువంటి ఆ 370 కోట్ల రూపాయల నుంచే తన ఇద్దరు కుమార్తెలు శిక్షణ తీసుకున్నారని, ఆ సొమ్ము చంద్రబాబు దోచుకుని ఉంటే నా కుమార్తెలకు శిక్షణ ఎవరి డబ్బుతో ఇచ్చారంటూ శ్రీనివాసులు ప్రశ్నించారు. తన కుమార్తెల శిక్షణకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెబితే ఆ ఖర్చు చెల్లిస్తానని, ఆ మొత్తం నుంచి తాను చెల్లించే సొమ్మును మినహాయించుకోవాలంటూ సూచించారు. ఏపీ యువత భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టిన సొమ్మును చంద్రబాబు దోచుకున్నారనే మచ్చ రావడం తన కుటుంబానికి బాధను కలిగిస్తుందంటూ రాసుకొచ్చారు. శ్రీనివాసులు పోస్టుకు నెటిజనుల నుంచి మంచి స్పందన వస్తోంది. చంద్రబాబు అలాంటి తప్పు చేయరంటూ కామెంట్లు చేస్తున్నారు. అరెస్ట్ చేస్తున్నారు, గోడ దూకులు తీసుకుపోతున్నారు, కొడుతున్నారు, బలిపిరంతలు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, మీరు వచ్చి నన్ను రమ్మంటున్నారు, దేనికి రమ్మంటున్నారు చెప్పమంటే మీరు చెప్పకుండా నన్ను రావాల్సింది ఏంటంటే ఎక్కడ